విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్యాస్ ఘటన బాధితుల ఆందోళన కొనసాగుతోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు బాధితులు. డీజీపీ లోపలికి వెళ్లడంతో మహిళలు గేట్లెక్కి కంపెనీలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. విషవాయువులను వెదజల్లే కంపెనీలను తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కంపెనీని తరలించే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధిత గ్రామస్తులు తెగేసి చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, రోజా, ఎల్జీ పాలిమర్స్ గేట్ ముందు భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ గారిని స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎవరైతే పాలిమర్స్ నుంచి విడుదలైన స్టెరైన్ గ్యాస్ పీల్చి చనిపోయారో వారి మృతదేహాలతో ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డీజీపీ గారిని మా వాళ్ల ప్రాణాలను మాకు ఇవ్వాలని చెప్పి నిలదీయడం జరిగింది. ప్రస్తుతం బండారు సత్యమూర్తి గారు మనతో ఉన్నారు. బాడీలు వచ్చాయి, బాడీలు పరామర్శ చేయాల్సిన బాధ్యత మాకుంది తెలుగుదేశం పార్టీ పరంగా. ఆ కుటుంబాలని ఓదార్చాలా. రెండు, ప్రజలు కోరుకునేది నిన్న మొన్న డబ్బా వాయించుకున్నారు మంత్రులు. ఏంటి మేము ప్యాకేజ్ ఇచ్చాం? ఎవరు ప్యాకేజ్? మానవుడు విలువడుతుంది ప్రభుత్వం డబ్బుతో లెక్క కడతారు కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి. ఇది దౌర్భాగ్యం. అది తెలిసిపోద్దని భాగవతం బయలుపడుతుందని మరి వేళ మా ముగ్గురు నలుగురు మాజీ శాసనసభ్యులు వస్తే పరామర్శకి పరామర్శ కూడా వెళ్ళొద్దు అనేటువంటి దౌర్భాగ్య నిర్ణయాలో బహుశా భారతదేశం ఇదే కనపడింది. ఎందుకంటే మంత్రి పరామర్శకే కదా, మరి మేమెందుకు వెళ్ళకూడదు? మేమెందుకు పోకూడదు? మరి అన్నర వేళ చాలా జనం అక్కడ మూవ్ ఉన్నారని మొన్న రాత్రి ఎందుకు జనం కొత్త వలస వరకు పారిపోయినారు? చీఫ్ సెక్రటరీ ఇక్కడే ఉంది, ఆరుగురు ఎమ్మెల్యే అక్కడ గాలిలో వస్తారు. మీరు పుకారు 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 అని చెప్పి మీ ఎమ్మెల్యేలే పోయి అర్ధరాత్రి ఖాళీ చేయమంటే అర్ధరాత్రి కొత్త వలస వరకు పోతే, విజయనగరం వరకు పోతే బీచ్ లో పడుకుంటే తెల్లవారులు ఆరుగురు మంత్రులు చీఫ్ సెక్రటరీ రాత్రి తెల్లవారు వేసిన పడుకున్నారు. మీరు అప్పుడు లేదా మీకు ఈ ఆలోచన? పరామర్శ పోవడానికి హక్కు లేకపోతే ఏం తప్పు చేసాం? వాళ్ళు ఎవరికి వెళ్ళాలి? డీజీపీ గారు ఒక మాట అన్నారు సార్, ఆ మాట చాలా అభ్యంతరకరమైనది. ఇప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళందరి మీద ఫైన్లు వేయడం కాదు మా ప్రయారిటీ, అది కాదు. ముందు ఇక్కడ వాళ్ళందరినీ తరిమి కొట్టడం అని చెప్పారు. అదే కలిగేమనండి, ప్రజలందరూ పంపించమనండి. ఎవరైతే డీజీ గారిని ఎవరైతే న్యాయమైన కోర్టులు పెడతారో, ప్రాణం హాని ఉందని చెప్తారో, ఈ డీజీ గారు జీవో పాకిస్తాన్ లో వచ్చినట్టు జీవచ్చామని డీజీ గారిని తోసి ఫైర్ ఓపెన్ చేయమని అవసరం కదా. డీజీ గారికి ఫైర్ ఓపెన్ చేసి చంపేసేయండి. నువ్వు జగన్మోహన్ పరిపాలించుకోండి ఈ శ్మశానాన్ని. డీజీ గారు డీజీ ఉంటో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉంటాడు. ఏం మాట్లాడతాడు డీజీ? నువ్వు మానవత్వం ఉందా నీకు? స్టేట్ ఉన్న వ్యక్తులు మానవత్వం మాట్లాడా? నువ్వు ప్రాణాలు పోతూ ఉంటే పిల్లలు డీజీ పోస్ట్ ముందు కేజీఎస్ కట్టమంటారు డీజీని. ఆరుగురు పిల్లలు ఏమవుతారు తెలియదు, తల్లిదండ్రులు అవయవాలు ఏమైనా కాలు ఏమైనా కళ్ళు ఏమైనా తిరిగి తల్లి చూడాలంటే పిల్ల ఏడుస్తూ ఉంటే ఈ డీజీ కలిగిన ఉందా? ఈ డీజీకి కంపెనీని పూర్తిగా తొలగించాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తారు. మీరు వాళ్ళకి బాసరగా నిలుస్తారా? ఈ రోజు యావత్ విశాఖపట్నం నగర ప్రాంతస్తులు అందరూ కూడా కంపెనీని తరలించాలన్నదే మెయిన్ ఎజెండా. ఈ రోజు ముఖ్యంగా మనం చూడొచ్చు టీడీపీ నేతల్ని లోపలికి వెళ్లకుండా, సార్ లోపలికి వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకుంటే చాలా ఉద్రిక్తమైన పరిస్థితిగా మారింది.
మృతదేహాలతో బాధితులు గ్రామస్తులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం అనేది చూస్తుంటే చాలా బాధాకరమైన అంశం. ఇది మీరు అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? బాధితులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. తమ వాళ్ల ప్రాణాలు పూర్తిగా గాల్లో కలిసిపోయాయి. దీనికి ప్రధానమైన కారణమైన కంపెనీని పూర్తిగా ఇక్కడి నుంచి తరిమికొట్టాలని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెడుతున్నారు. స్టెరైన్ గ్యాస్ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వైసీపీ నేతలు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ వద్దకు వెళ్లి కొంత సద్దుమణిగే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళెవరూ ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంపెనీని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని చెప్పి వాళ్ళు గట్టి స్థాయిలో పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది.